రికో డెల్గాడో, జోర్జే ఫ్రాంకో, ఆండ్రియా మార్టినెస్ అంట. ఈరోజు సాగుబోయే గొర్రెలు. నమస్తే ఎవ్రీబడి, నేను మీ సిఎస్బి అనే కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. గైస్, ఈరోజు మనం మళ్ళీ మన బార్ కోడ్ గుండుమావలా మారి ఇంకొన్ని అసాసినేషన్స్ హిట్ మ్యాన్ లో చేయబోతున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ అస్ బిగిన్ ది వీడియో. Hey, welcome parrots. To Columbia 47. The remote village of Santa Fortuna awaits you deep inside the Colombian rainforest. An iron-fisted Delgado cartel rules over the village and its surroundings. Security around Santa Fortuna and the closed-off cartel compound is extremely tight. Armed sicarios patrol the streets of the village, ready to enforce harsh punishments to those who do not comply. Okay. Rumors persist of hidden transportation cave systems connecting the village, the cartel compound, and the hidden coca fields beyond. Hey, Kappa! It is a rare occurrence to have all three cartel leaders present in the village at the same time. Oh, nice dress, lady. All targets are protected by scrupulous killers. Guys, rainforest too. Caves kuda untayanta, my favorite type of place lra ivi. While Andrea Martinez found in her village office in Santa Fortuna itself. Is engaged in development of a new drug in his field laboratory. Happy hunting, 47. Happy hunting, Anta. Thank you. Okay. Straight ga yellachu, side ki yellachu. Mana targets. Okay, akkada okadu pothunadu. Ikkada oka aam unnadi. Aa moola okadu unnadu. Okay. స్ట్రైట్కి వెళ్దాం, అక్కడ ఇద్దరు ఉన్నారు కనుక. ఏంటిది జి నాక్ నాక్? అరే హిప్ పడమస్ ఉందిరా, గోల్డెన్ హిప్ పడమస్. అరే వై ఐ కెనాట్ కమ్ ఇన్ హియర్? అయితే ఎట్ట పోవాలమ్మా నేను? సో ఈ పక్క ఇక్కడ ఏమన్నా సైడ్లో ఏమన్నా? ఈ సైడ్ ఏమీ లేదు. అరే నిజంగా నాకు ఇలాంటివి చాలా ఇష్టం గైస్. లైక్ రియల్ లైఫ్లో కూడా నాకు కొండలు, ఫారెస్ట్లు, జలపాతాలు చాలా ఇష్టం గైస్. క్లైంబ్, ఎస్, సూపరు. అలా ట్రెస్పాసింగ్ చేస్తాం అనమాట. ఓ నో, చేయడానికి కుదరదా? ఆగు, ఓ పని చేద్దాం. ఓకే, అందరికీ డౌట్ ఉన్నది. సో డ్రెస్ మార్చాలి మనం. ఆగు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే గైస్, కవర్ తీసుకో, ఒక కాయిన్ ఎత్తి ఇక్కడ వేద్దాం. అక్కడ కాయిన్ వేస్తే ఇక్కడ మామా బ్రోకి డౌట్ వస్తుంది అనుకుంటా. ఎవడికి డౌట్ రాలేదా? షిట్, సరే గన్ ఎత్తాము, ఎవరు చూడట్లేదు కదా. ఇదిగో ఈయన్ని చంపేసి ఈ డ్రెస్ వేసుకోగలమా మనం? ఎస్, గార్డనర్ మనం ఇప్పుడు. అంతే, ఇప్పుడు ముందు ఈయన్ని డ్రాగ్ చేసేసి అక్కడ కుప్పతోట్లో పారేయాల. తొందరగా, ఎవరు చూడకూడదు మనల్ని. కుప్పతొట్లో డంప్. బా, ఈగలు చూడు కుప్పతొట్లో. ఓకే, చేతిలో గనుని దాచిపెట్టేసామంటే అంతే, ఎవరికి డౌట్ లేదు. ఇంకా మనం హ్యాపీగా ఒక మంచి గార్డెనర్ అయిపోయాము. ఇక్కడ ఒక కాయిన్ని భారీసాం ఇది. ఓకే, కాయిన్ మళ్ళీ ఎత్తుకునే వేస్తున్నాను. నా చిల్లర నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ నాకు దగ్గర డబ్బులు లేవు, చాక్లెట్లు రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. సో ఐ నీడ్ మై చిల్లర. ఇప్పుడు ఈడి ఇక్కడ ఉన్నాడరా. ఆహా, లోపలికి నన్ను రాణిస్తారా? రానిరా ఇల్లు. Sir, this is a restricted area. Achcha, okay, okay, mama. Ardhamaindi, mama. So, lopaliki gardener lanta boleru. So, manam ikkada inkonni eyali. Aagi, mole idu okkade unnadu. Nice day. Nice, mama. Nice. Naaku vishayam ardhamaipindi. Ippudu em cheyalante idini yanaka nunchi vachi sampesa. Ante guys, ippudu em cheyalante ventane idini drag. Gitlo pettesamante idini inkinni evaru kanipettaleru. మనం వీడి వేషం వేసుకుందాం. ఎస్, ఇంకా లోపలికి పోవచ్చు అనుకుంటాం మనం. అరే రే, కొంతమంది డౌట్ ఉందిరా. కొంతమంది డౌట్ ఉంది గైస్, కానీ లోపలికైతే పోవచ్చు అనుకుంటాను. నైస్, అద్దిరా, ప్రొఫెషనల్ హిట్ మ్యాన్ రా. ఇక్కడ ఏమనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? హా, వాట్ థింకింగ్ అబౌట్ మై ప్రొఫెషనల్ హిట్ మ్యాన్ స్కిల్స్? ఓ షిట్, రే, ఇక్కడ ఉండే వాడికి తెలుసురా. ఓకే, సో మెయిన్ డోర్ నుంచి పోలేము. వెయిట్, నాకు సైడ్ నుంచి వెళ్దాం. ఈమెకి తెలుసు కదా.
ఈవెన్ పాస్ చేయాలి. ఈవెన్ ఎట్లా పాస్ చేయాలంటే జస్ట్ అలా కాయని వేద్దాం ఇక్కడ. ఆమెట రాగానే ఆమెని వేసేసి ఆమెను దానిలో పాతి పెట్టేసింది. వేరే నన్ను ఎవడో చూసేశాడ్రా. డబ్ల్యూ ఎస్ ఇప్పుడు వీడిని చంపి స్నాప్ నెక్. అమ్మో ఓకే మ్యాన్షన్ గాడ్. ఓకే డ్రెస్ వేసుకో ఇడి మాయిరా. ఓకే సెట్ ఓకే ఇంకెళ్ళచ్చు అనుకుంటా లోపలికి. అమ్మో అడ్డం వచ్చిన వాడిని అందరినీ చంపడం. అరే వీడికి అందరూ తెలుసురా ఈ ఇక్కడ డోర్ దగ్గర ఉండే వాడికి. సో మనం ఇక్కడ సైడ్ నుంచి లోపలికి వెళ్దాం. ఇదేంటిది జక్కూజీ అంట. ఎవరు చూడట్లేక ఏదో టర్న్ ఆన్ చేద్దాం. ఏమవుతుంది దాన్ని టర్న్ ఆన్ చేస్తే? ఏం కాలే. వాయిస్ ఓవరా. You are making me feel very uncomfortable. And you just go away? ఏంటి లేడీస్ గో అవే అంటున్నారు? నేను నచ్చలేదా? నా గుండె నచ్చలేదా మీకు? ఇడేరా వచ్చాడరా. This bat is the weapon I use. Couldn't have said it better myself. ఇది ఇక్కడే ఉన్నాడరా. కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. అరే ఇది కనుక ఏదన్నా ఒక రూమ్లోకి సింగిల్గా వెళ్తే ఇంకా ఫసక్ చేసేయడం ఏంటి? అమ్మో గెట్ అవుట్ ఆఫ్ మై ఫేస్ అంట. ఎక్కువ మాడతావు రే. ఈ కారు చూడరా నిజంగా ఏముందో. యానియన్ ఆనియన్ లెక్క యానియన్ అంటే ఈ కారు. బా ఏముందిరా ఈ జింగిరిగాడికి మొత్తం రిచ్ క్యాండిడేట్. ఏందిరా ఇది అక్కడి నుంచి కదలట్లేదు. ఒక పని చేద్దాం మావా, ఇది ఎక్కడికి కదలట్లేదు. ఆగు మనం అంతలో నీళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దాం. బా ఈ రూమ్ ఏముందిరా అసలు నిజంగా ఆ లైటింగ్లు. బా ఇదేంటి కింద రాసుకుంటున్నాడు. ఏ చాక్లెట్స్ చాక్లెట్లా ఏంది ఇవి? ఇవైతే సిగరెట్లు. సర్లే ఓకే ఓకే ఇక్కడ మాంసంలో కత్తి ఉందిరా, ఈ కత్తిని ఎత్తుకుందాము. ఓకే ఇప్పుడు ఏం లేదు గైస్, ఇంక వాడికి గుండెలో గుణపమే. వాడు ఎక్కడికి కదలట్లేదు. ఓకే గైస్ ఒక పని చేద్దాము, వీడికి గుండెలో గుణపం దింపేద్దాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం అంతే. గుండెలో గుణపం దింపామా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవా. పరిగెత్తు మావా. ఏం పర్లేదు పరిగెత్తు. పరిగెత్తు వెళ్ళిపోయి నుంచి. పరిగెత్తు ఏకే ఏకే నిచ్చినకి పారిపో అంతే. లెజెండరీ హిట్ మ్యాన్ రా, లివింగ్ లెజెండ్ రా మా గుడ్డు మామ. డన్, ఒక డన్ గైస్. ఓకే సూపర్. అక్కడ ఇంకా లోపల మనం సెర్చ్ చేస్తున్నారు కనుక మనం అంటే అందరికీ డౌట్ ఉంటుంది కనుక అంత లోపల మనం ఇక్కడ ఇంకో టార్గెట్ దగ్గరికి వెళ్దాం. ఒక టార్గెట్ డన్ మన స్టైల్లో. ఒరే రే ప్యారెట్స్ రా, నైస్. ఇక్కడ ఎవరికి డౌట్ లేదు కదా మనం అంటే. ఓకే సూపర్. అరే ఈ లేడీ ఇక్కడే ఉందిరా లోపలికి. నాకు అలవెన్స్ ఉందా సార్? దట్ ఇస్ ఆండ్రియా మార్టినెజ్, ది డెల్గాడో కార్టెల్ పిఆర్ ఆఫీసర్. yes ఉందిరా సూపర్. ఓకే సోకల్ చూడరా అసలు. ఆహా డ్రెస్ సూపర్ ఉన్నావు లేడీ. నిన్ను ఎలా చెప్పమంటావు, దేంతో చెప్పమంటావు నిన్ను? నాకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పు, దేంతో చెప్పమంటావు నిన్ను? Guess it comes with the territory, but you're rich man. ఓకే పైకి వచ్చేసాం యువతో పాటు. బట్ ఇక్కడంతా జనాలు ఉన్నారా? ఏదేదో మాట్లాడుతున్నారా? కానీ చూడడానికి చాలా బాగుంది, అలా చూస్తూ ఉండిపోవచ్చు కొద్దిసేపు. ఇక్కడేం గడిగి పెడుతుంది, ఇదేంది ఇది? ఒరే మొత్తం ఈ మ్యాప్ యొక్క చిన్న మినీ డిస్ప్లే అనమాట, నైస్. ఓకే రా నాకు అర్థమైపోయింది ఇప్పుడు.
అక్కడ ఒకటే ఒకటి గార్డ్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇక్కడ కిటికీ ఉంది, వీళ్ళందరినీ ఇక్కడ చంపేస్తే పని అయిపోదా, అంతే కదా. ఇదేదో మీటింగ్ రూమ్కి వెళ్తుందంట, ఓకే. అక్కడ కనుక తక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళి చంపచ్చులే, ఎందుకంటే ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, నలుగురు నేయాలంటే కొద్దిగా ఇబ్బంది. యా లేదు, బ్యాక్ యాంగిల్ బాగాలేదు, ఓన్లీ ఫ్రంట్ యాంగిల్. వెరీ నైస్, వెరీ నైస్. మీకు నేను తలుపు ఓపెన్ చేస్తాను మేడం, ఇదేనా ఇక్కడ కదా షీట్. మీకు నేను తలుపు ఓపెన్ చేస్తాను మేడం, రండి మేడం. ఓకే, షీ డజంట్ వాంట్ ఎనీ వన్ డిస్టర్బింగ్ అస్, కానీ మనం ఆల్రెడీ దూరేస్తున్నాం ఈ రూమ్లోకి. ఓకే, మీటింగ్, సీక్రెట్ మీటింగ్, షీ డజంట్ వాంట్ ఎనీ వన్ డిస్టర్బింగ్ హర్, అంతే. ఏమోకేమో కోకోనట్ కొడదాం నెత్తి మీద, ఏమోనేమో సబ్డ్యూ చేసేద్దాం. అయిపోయింది, అయిపోయి అయిపోయి అయిపోయి, సూపర్. అది ఆగు, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆగు, ఇక్కడ కిటికీలు ఉన్నాయి, కిటికీలు ఏం చేయొచ్చా, స్నాప్ నెక్ డన్, అంతే. నేను ఇక్కడ నుంచి డంప్, అది పోమ్మా బయటికి వెళ్ళి ఆడుకోమ్మా. ఆగు, మనం కూడా ఎక్స్ నొక్కాను, ఈ పిల్ల అయితే పడిందిరా సముద్రంలో, పడిపోయి మునిగిపోయిందిరా, చేపలు తిరుగుతున్నాయి ఆ చుట్టూ. ఓకే, మునిగిపోయింది గైస్, సూపరు. మనం ఇలా వెళ్ళి తప్పించుకునేచ్చా, మూవ్ పాస్ట్ విండో, కానీ అక్కడ ఇంకో శవం ఉంది కదరా, ఆగు, దాన్ని కూడా వేసేద్దాం నీళ్ళల్లో. సో సెట్ అనమాట, వన్ మినిట్. దీన్ని కూడా ముందు స్నాప్ నెక్ చేయాలి అండ్ డ్రాగ్ డంప్, అంతే. నువ్వు కూడా వెళ్ళమా, పెరానాల కింద వెయిట్ చేస్తున్నాయి, ఆకలిగా ఉందంట, పాపం స్నాక్స్ దొరకలేదు చాలా రోజుల నుంచి. యా వెళ్ళిపోయింది గైస్, ఆమె కూడా. అరే ఇవి పడలేదు నా నీళ్ళల్లో పాపం. అమ్మా, ఇప్పుడు మనం ఇంకా గమ్ముగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. నైస్, సూపర్, ప్రొఫెషనల్ హిట్ మ్యాన్ రా. నెక్స్ట్ మన ఫైనల్ టార్గెట్ గైస్, వాడు ఆ గేట్ లోపలే ఉన్నాడు, RDI 204 అంట. అరే ఇది మన ఆటో లెక్కే ఉందిరా, లా పనాదెరియా దే కమీలియా అంట. లేడీ ఐ నీడ్ క్యాప్సికమ్స్, క్యాప్సికమ్స్, కిలో ఎంత, కిలో ఎంతమ్మా, గెట్ అవే ఫ్రమ్ మీ అంట. వాబో, మరి అంత హార్ష్ గా మాట్లాడొచ్చు నువ్వు, నేను ఫీల్ అవుతాను. సరే సర్లే, మనం మన చంపుడు కార్యక్రమం మళ్ళీ మొదలెడదాం. ఓకే, మన నెక్స్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ వాటర్ ఫాల్ అద్భుతంగా ఉందిరా చూడడానికి అసలు నిజంగా. నెక్స్ట్ టార్గెట్ దగ్గరికి, ఓకే. ఇక్కడ డౌట్ ఎంతమందికి ఉంది మన మీద, వీళ్ళిద్దరికి ఉన్నదిరా, వీళ్ళిద్దరికి డౌట్ ఉన్నది. సో మన టార్గెట్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఇట్లా వీళ్ళకి డౌట్ ఉంటే ఇబ్బందే. ఓకే, డౌట్ ఉండే వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారా, అయితే నో ప్రాబ్లం, పరిగెత్తు. పరిగెత్తురా. ఓ ఇదేంటిది, ఓకే, షోవల్ ఎత్తుకుందాం, ఎవరికైనా నెత్తి పగల కొట్టడానికి యూస్ అవుతుంది. ఆ ఇక్కడ ఏదో సీక్రెట్ టనల్ ఉంది, ఓ సీక్రెట్ టనల్ గైస్, సూపర్. అంత పెద్ద టనల్ ఏం కాదు, ఇటు పక్క ఇంక ఎడుకో కనెక్ట్ చేసింది అంతే. ఓకే 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 ఓకే, వచ్చినట్టున్నాం గైస్. ఓకే, ఇక్కడే ఉన్నాడు మన టార్గెట్. ఓకే 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 ఓకే, మన టార్గెట్ దగ్గరికి వచ్చేసామరా, ఇక్కడ మనం ఎక్కువ రచ చేయకూడదు. ఇక్కడ ఏంది, మషెటే అంటే, ఓకే మషెటే అంటే పెద్ద కత్తి కదా, ఇది దొరికిందిరా మన దగ్గర. అసలు ఇక్కడ మనం దాంకోవలేదు, ఎందుకు దాంకో ఉన్నాను నేను అసలు. ఓకే నైస్, ఇదిగో ఈడే గైస్ మన టార్గెట్ వచ్చేసాం రైట్ జరిగి. ఇప్పుడు ఈడికి దింపాల గుణకం. ఏంది మా దగ్గుతున్నావు,
నీకు గుణపం దింపేద్దామా? లేదులే, చాలా మందికి ఆడుస్తున్నారు, వద్దులే వద్దులే ఇక్కడొద్దు. ఇన్ని ఎక్కడికైనా వెళ్తుంటే ఫాలో అవుదాం గైస్. మరి టూ మెనీ గార్డ్స్ ఇక్కడ. నాకు తెలిసి లేకపోతే ఆగు, ఎవరికి తెలియదు కదరా గిట్లో ఉంటే. ఆగా గిట్లో ఉంటే ఎవరికి తెలియదు కదా గైస్, ఆగి చెప్తాను. ఇక్కడ ఉన్నావరా, గిట్లో ఉంటే ఎవరికి కనపడం కదా మనం. అసలు గుణపం దింపేద్దాం అంతే, డన్. అంతే, ఇక్కడ నుంచి తొందరగా పారిపోయామంటే అయిపోయింది అంతే. ఆ కొంతమందికి మాత్రమే డౌట్ ఉంటుంది, వాళ్ళు అక్కడే చూస్తూ ఉంటారు. అంతే, గుండెలో కొనుపో, మనం ఇంక వెళ్ళిపోవచ్చు అనమాట. డన్ గైస్, ప్రొఫెషనల్ హిట్ మ్యాన్ గైస్ మనం. ఫైనల్లీ ఏదో వింత ఫారెస్ట్ లో ముగ్గురిని చంపేసి సక్సెస్ఫుల్ గా ఎస్కేప్ అయిపోతున్న గుండు బాస్. ఇప్పుడు ఆ ఎగ్జిట్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఓకే, గేట్ది కీ మిస్సింగ్. ఓకే, సారీ, వీళ్ళు తీస్తారు కదా, వాళ్ళ వెనకాల వెళ్ళిపోవచ్చులే, ఏం పర్లేదు. ఏంట్రా వచ్చి నీళ్ళని చూస్తున్నారు, నాకు కీ తీస్తారు అనుకుంటే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సరే, ఇటు పక్క కాదనుకుంటా, ఇక్కడ ఇంకో ఎగ్జిట్ ఉంది గైస్. ఎవ్వరికి డౌట్ లేదు, సూపర్. అలా నడుచుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. హెలికాప్టర్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు. మన ఓటు హెలికాప్టర్ కే. హెలికాప్టర్ నేను 30 సంవత్సరాల నుంచి వాడుతున్న సంగతి మీకు తెలుసు. ఎగ్జిట్ మిషన్, ఎగ్జిటింగ్ ఇన్ స్టైల్. Yes. సో ముగ్గురికి స్వర్గం అంటే ఏంటో చూపించి. నో, స్వర్గం కాదులే, నరకానికి పోతారు వాళ్ళు. సో ముగ్గురికి నరకం అంటే ఏంటో చూపించి ఫైనల్ గా ఎస్కేప్ అయిపోయిన హిట్ మ్యాన్. ఓకే గైస్, మరి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కట్టుకుంటాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అండ్ మీకు ఇంకా ఏ గేమ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ కామెంట్ చేయండి, సచ్ దట్ ఈ ఛానల్ లో మనం అన్ని రకాల గేమ్స్ ఆడదాం గైస్. ఈ రోజుకింతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.